హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. సో చికెన్ కర్రీ కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ చికెన్ని నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో అయితే నైట్ ఆనబెట్టేసేసుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో ఒక బాక్స్లోకి ఉప్పు కారం అన్నీ వేసి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా. సో ప్రాసెస్లోకి వచ్చేసినట్టయితే మనమైతే ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. చూడండి, కొంచెం ఆయిల్ సరిపోతుంది. దానికి కావాల్సిన మసాలా వచ్చేసి దాల్చిన చెక్క, కొబ్బరి అండ్ గసగసాలు. సో ఇవన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం. సో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వెంటనే మన నేనైతే బే లీవ్స్ అయితే వేసేసాను. అందుకు పుదీనా వేసుకోవాలి. పుదీనా బాగా ఫ్రై అయిపోయి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే చికెన్ వేయాలి. చికెన్ ఆల్రెడీ ఉప్పు, కారం, మసాలా ప్రతిదీ వేసాను. మళ్ళీ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. సో ఇంకా మనం దీన్ని బాగా కలుపుకోవాలి. మనం ఇందులో ఒక చుక్కు కూడా వాటర్ అయితే వేయట్లేదు, ఎందుకంటే వాటర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం పెరుగులో నానబెట్టేసాం కదా చికెన్ని. సో బాగా కలిపేసుకుందాం ఒకసారి. అయితే చూడండి, ఇప్పుడైతే నేనైతే ఇందులో మసాలా, కారం వేసేసాను కావాల్సినంత. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇందులోకి ఫస్ట్ గసగసాలు ఉన్నాయి కదా, గసగసాలు అండ్ మసాలా కొంచెం వాటర్ వేసేసుకొని ఇందులో వేసేసాను. సో ఇది మనకి దగ్గరకు అవుతుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా దగ్గరికి అయ్యేంతవరకు ఉంచుకోవాలి. గ్రేవీ కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం వాటర్ వేసేసుకొని, గసగసాలలో మనం మిక్సీ చేసేటప్పుడే వాటర్ వేసుకుంటాం. ఒకవేళ మీకు గ్రేవీ వద్దు అన్నప్పుడు మనం మామూలుగా మసాలా వేసుకున్నా బాగానే ఉంటుంది. కానీ ఈ విధంగా చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే చాలా చాలా బాగా తినేసాను. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోతుంది.